విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి విమానాశ్రయంలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి కూటమి నాయకులు విజయనగరం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజాసేవలో ఉంటానని తెలిపారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడం వల్ల యావత్ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈరోజు మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వచ్చి 2 రోజులు విరామం లేకుండా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులు పర్యటన చేసి వారిని కలుసుకొని 5 కోట్ల ఆంధ్రులకు ఏం కావాలో అన్నీ కూడా అడిగి ఈరోజు ఏదైతే నమ్మకంతో ప్రజలిచ్చి అవకాశం ఇచ్చి వారికి గౌరవం ఇచ్చారో, మా అందరు గౌరవం ఇచ్చారో, ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అగ్ర నాయకత్వం అందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసి 2,50,000 మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించి ఈరోజు మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని మేము ఈరోజు ప్రతి క్షణం కూడా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, లేకపోతే మేము కానీ ఎంపీలుగా మేము కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 100 పాలు ప్రతి క్షణాన్ని కూడా వినియోగించుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాది ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ అగ్రనాయకత్వం కానీ సూచించింది ఒకటే, ప్రజల ప్రయోజనం కోసం మనం ముందుకెళ్ళాలి, ప్రజలు బాగుంటే మనం బాగుంటాం, ప్రజల కోసం ఆలోచించాలని చెప్పారు. ఈరోజు తొలిసారిగా నేను నా సొంత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వచ్చి స్వాగతం పలిపినందుకు మీ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.